ओके डियर स्टूडेंट्स इक्कड मनं रेंडु गाजु बाटिल तीसुकुन्नामु ई रेंडु गाजु बाटिल्लोनु कोब्बरि नीळ्ळु तीसुकुन्नामु ई कोब्बरि नीळ्ळनि ओक गंट पाटु बयट उंचिन तर्वात बाटिल्लोकि पोशानु బాటిల్లో పోసిన తర్వాత ఒకదాని మీదేమో నూనె పైన పొరలాగా పోసాము కింద ఉన్న దానికి గాలి అందకుండా అంటే ఇక్కడ ఉన్న రెండు బాటిల్కి మళ్ళా పైన కూడా ఆ బెలూన్ సమర్ చేశాను ఇందులో గ్రీన్ బెలూన్ ఉన్నాయి ఈ బాటిల్ ఏమో ఏరోబిక్ రెస్పిరేషన్ సూచిస్తూ ఉంది ఆరెంజ్ బెలూన్ ఉన్న ఈ బాటిల్ ఏమో ఎనరోబిక్ రెస్పిరేషన్ చూపిస్తూ ఉంది ఈ విధంగా ఏరోబిక్ ఎనరోబిక్ రెండింటిలో కూడా కార్బన్ డయాక్సైడ్ వస్తుంది దేని పరిమాణం ఎంత ఉంటుంది రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా అన్న విషయాన్ని స్టడీ చేయడం కోసం మనం ఈ ప్రయోగం చేస్తున్నాము దీన్ని కొన్ని గంటల పాటు ఆగిన తర్వాత రిజల్ట్ చూద్దాండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్రయోగం స్టార్ట్ చేసి దాదాపు 18 గంటల పైదాకా అయ్యింది నిన్న సాయంత్రం ఇది బిగిన్ చేసినట్టున్నాను ఇప్పటికి బెలూన్స్లో గాలి చేరటం వాటి యొక్క సైజు పెరగటం జరుగుతూ ఉంది ఇక దీని లోపల గమనించినట్లయితే ఎయిర్ బబుల్స్ కూడా ఫామ్ అవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఎనరోబిక్ బాటిల్లో కూడా మనకి ఎయిర్ బబుల్స్ ఆయిల్ పైనుంచి వస్తూ ఉన్నాయి దీని పూర్తి రిజల్ట్ ఇంకొక 12 అవర్స్ లేకుంటే రేపటిదాకా చూద్దాండి థ్యాంక్ యూ ఓకే స్టూడెంట్స్ మన ఫైనల్ రిజల్ట్ చూసినట్లయితే ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏర్పడిన CO2 పరిమాణం తక్కువగా ఉంది ఏరోబిక్లోనేమో ఎక్కువగా ఉంది ఎంత ఎక్కువ అనేది మనం ఆలోచించినట్లయితే శాస్త్రీయంగా ఎనరోబిక్ రెస్పిరేషన్ల కంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో దాదాపు 3 రెట్లు ఎక్కువ CO2 ఏర్పడుతుంది థ్యాంక్ యూ